హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం। ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించిన కొత్త అర్హుల జాబితా విడుదల చేయడం జరిగింది। ఇక్కడ చూసుకున్నట్లయితే 2020-2021 ఇది గత సంవత్సరం అంటే ఈ యొక్క సంవత్సరం డిసెంబర్తో ఇది పూర్తనేది అవుతుంది కాబట్టి జనవరి నుంచి 2022-2023కి సంబంధించిన కొత్త అర్హుల జాబితా అనేది మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలు ఏమిటి, అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను। ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి సంబంధించి రెండు పథకాలు అనేది అమలు చేయడం జరుగుతుంది। 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి సహజ మరణం ఎవరైతే పొందుతారో వారికి ₹1,00,000 ఆర్థిక సహాయం అనేది చేయడం జరుగుతుంది। ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించి। ఇక రెండోది 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఎవరైనా సరే ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారికి ₹5,00,000 నష్టపరిహారం అనేది అందజేయడం జరుగుతుంది। ఇది ప్రధానమంత్రి జన్జీవన్ జ్యోతి బీమా యోజన। దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే సహజ మరణం పొందినట్లయితే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వారికి ₹1,00,000, అలాగే యాక్సిడెంట్ అంటే ప్రమాదవశాత్తు కనుక మరణించినట్లయితే 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వారికి ₹5,00,000, ఒకవేళ వారు ఏదైనా సరే కాళ్ళు చేతులు ఇలా ఏదైనా సరే డిజేబిలిటీ కనుక వచ్చినట్లయితే అంటే మంచానికే కనుక పరిమితం అనేది అయినట్లయితే వారికి సంబంధించి ₹5,00,000 అనేది అయితే అందజేయడం జరుగుతుంది। దీనికి సంబంధించి ఎవరికైనా సరే ఈ యొక్క వయసు అనేది మించినట్లయితే వారి పేర్లు అనేది ఈ సంవత్సరం నుంచి అయితే తొలగించడం జరుగుతుంది। ఇక్కడ చూసుకున్నట్లయితే గత సంవత్సరానికి సంబంధించి లిస్ట్ అనేది కాకుండా ఈ యొక్క కొత్త సంవత్సరానికి సంబంధించి అంటే 2022-2023కి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క సర్కిల్ మీద క్లిక్ చేయండి। ఇక్కడ చూసుకున్నట్లయితే సెర్చ్ బై ఆధార్ మీద క్లిక్ చేసినట్లయితే అయితే మీకు సంబంధించి ఎవరిదైతే అప్లై చేశారో వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది। అయితే వారు అప్లై అనేది చేసినప్పుడు మాత్రమే వారి యొక్క వివరాలు అయితే రావడం జరుగుతుంది। అలాగే ఇక్కడ తప్పనిసరిగా మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైతే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డు అనేది ఉందో ఆ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి। ఈ రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఆ యొక్క రేషన్ కార్డులకి సంబంధించి ఎవరి పేరైతే అప్లై అనేది చేశారో వారికి సంబంధించి మాత్రమే ఇక్కడ వివరాలు అయితే రావడం జరుగుతుంది। అంటే కుటుంబంలో ఎవరికి అప్లై చేసినా సరే వారి యొక్క సంబంధించిన వివరాలు ఇక్కడైతే రావడం జరుగుతుంది। వీలైనంత వరకు మీరు రేషన్ కార్డు నంబర్ ద్వారా చెక్ చేసుకోండి। ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను। ఇక్కడ చూసుకున్నట్లయితే వారికి సంబంధించి పాలసీదారులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరి పేరు మీద అప్లై చేశారో వారికి సంబంధించిన వివరాలు ఇక్కడ రావడం జరిగింది। ఇక్కడ నామినీకి సంబంధించిన వివరాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన భర్త లేదా వారికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరొకరి పేరు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది। ఇక్కడ వీరికి సంబంధించి 65 సంవత్సరాలు పూర్తి అనేది అయ్యాయి కాబట్టి వీరికి సంబంధించి ఒక పథకానికి ఇనెలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది। వీరికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే వారికి సంబంధించిన పూర్తి అడ్రస్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ చివరిలో కనుక చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి సహజ మరణం పొందినట్లయితే నాట్ ఎలిజిబుల్ అంటే వీరికి ₹1,00,000 అనేది రాదు। ఇక్కడ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి మాత్రమే ₹1,00,000 అనేది అందజేయడం జరుగుతుంది। వీరికి 63 సంవత్సరాలు అనేది ఉన్నాయి కాబట్టి మొదటి పథకానికి సంబంధించి వీరు ఇనెలిజిబిలిటీ అనేది అయితే రావడం జరిగింది, అంటే నాట్ ఎలిజిబుల్ అనేది వచ్చింది। ఇక యాక్సిడెంటల్ డెత్ లేకపోతే ఫుల్లీ డిజేబిలిటీ కనుక అయినట్లయితే ₹5,00,000 వీరికి అయితే అందజేయడం జరుగుతుంది। ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ అనేది మీరు తప్పనిసరిగా మీరైతే చెక్ చేసుకోండి। ఇక్కడ మీకు సంబంధించి ఏ పథకానికి ఎలిజిబిలిటీ అనేది ఉంది, ఏ పథకానికి సంబంధించి ఇన్ ఎలిజిబిలిటీ అనేది ఉందో మీరు తప్పనిసరిగా ఇక్కడైతే చెక్ చేసుకోండి।